हेलो फ्रेंड्स, वेलकम बैक। ई वीडियो कोर्स लो नेनु मीकु बिजनेस ऐडियाज गुरिंची चेप्तुन्नानु। इप्पुडु डिफरेंट डिफरेंट पीपल की डिफरेंट डिफरेंट बिजनेस अवकाशालु एमेमी उन्नायि दानि गुरिंची इन्फर्मेशन इस्तुन्नानु। 5 to 10 lakhs उंटे ए बिजनेस चेस्ते बागुंटुंदि, 10 to 1 crore उंटे इंत ए बिजनेस चेस्ते बागुंटुंदि, अला दानि गुरिंची नेनु विवरंगा इन्फर्मेशन इस्तुन्नानु। ఈ వీడియోలో నేను మీకు 10 lakhs నుంచి 1 crore ఎటువంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి, మరి ఏది చేస్తే బాగుంటుంది అది చెప్తున్నాను। చాలామంది ఏం చేస్తారంటే, కామన్గా ఉన్న రన్నింగ్ ఉన్న ఆల్రెడీ మీ మన ఫ్రెండ్ మా ఫ్రెండ్ చేస్తున్నాడు, నేను కూడా చేస్తాను అన్నట్టు ఫీలింగ్తో బిజినెసెస్ చేస్తారు। కానీ ఆలోచన విధానం అనేది డిఫరెంట్ ఉంటుంది, వర్కింగ్ రిసోర్సెస్ డిఫరెంట్ ఉంటాయి, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ డిఫరెంట్ రిసోర్సెస్ అనేవి ఉంటాయి। కానీ దాన్ని తగ్గట్టుగా మనం బిజినెస్ చూస్ చేసుకుంటేనే సక్సెస్ అవుతాము, లేదంటే సక్సెస్ కాము। ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి బ్యాక్ సపోర్ట్ అనేది ఉంటుంది, కొంతమందికి బ్యాక్ సపోర్ట్ అస్సలు ఉండదు। 10 lakhs ఉన్నాయి కానీ వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉండదు, కొంతమంది దగ్గర 5 lakhs ఉన్నాయి కానీ బ్యాక్ సపోర్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, కాబట్టి వాళ్ళ బిజినెస్ అనేది పెద్దగా గ్రో అవుతుంది। ఇక్కడ చూసినట్టయితే మనము దాన్ని బేస్ చేసుకుని కూడా మనము బిజినెస్ని సెలెక్ట్ చేసుకోవాలి। ఎందుకంటే ఫ్యూచర్లో బిజినెస్ గ్రో కావాలంటే మనకు సపోర్ట్ లేదనుకోండి, చాలామందికి సపోర్ట్ ఉండదు, కష్టంలో ఉంటారు, ఎలాగో అయినా హార్డ్ వర్క్ చేసి ఏదో ఒకటి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కోసం రెడీ పెడతారు, దాని తర్వాత ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలని చూస్తారు, కొన్ని రోజుల తర్వాత బిజినెస్ రన్ కాకపోవడము స్టక్ కావడం అలా జరుగుతూ ఉంటుంది। దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఒక 1 or 2 years చేసిన తర్వాత వల్ల బిజినెస్ లాస్ అయితే నెక్స్ట్ ఇంకో వేరే బిజినెస్ కోసం కష్టపడుతూ ఉంటారు। ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఒక లెవెల్కి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది। కాబట్టి ప్రతి మనిషి యొక్క ఐడియాస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ప్రతి మనిషి డిఫరెంట్ ఉన్నారు కాబట్టి ఎవ్రీబడీ ఈజ్ డిఫరెంట్ అయితే ప్రతి మనిషి డిఫరెంట్ ఉన్నాడు కాబట్టి ఆ ఐడియాస్ అనేవి, ఆలోచన విధానములేవి, సపోర్ట్ సిస్టమ్ అనేది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది। కానీ దాన్ని తగ్గట్టుగా మనం బిజినెస్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏది చేసుకుంటే బాగుంటుంది, దాని గురించి కొద్ది ఐడియాస్ ఏమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు। ఇప్పుడు ఇక్కడ మీరు 10 lakhs నుంచి 1 crore బిజినెస్లో ఏది చేస్తే బాగుంటుంది, ఏమేమి చేయవచ్చు నేను ఇక్కడ కొద్దిగా డీటెయిల్స్ మీకు ఇస్తున్నాను। ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే లాజిస్టిక్ స్టార్టప్ చేసుకోవచ్చు మీరు, ఇది ఒక 20 to 50 lakhs మధ్యలో మీరు ఒక లాజిస్టిక్ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది। ఎందుకంటే లాజిస్టిక్స్ అనేవి ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి, కానీ ఇక్కడ రన్ చేసేటప్పుడు మనము చాలా విధాలుగా కస్టమర్ ఒక వాల్యూ ప్రొపోజిషన్ చూడాలి, మనము కస్టమర్కి ఎలా వాల్యూ ఇస్తున్నాము, ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ చేయబోతున్నాము, ఏ టైప్ ఆఫ్ హెల్ప్ చేయబోతున్నాము, సర్వీస్ ఎలా ఉండబోతుంది, దాని మీద చాలా డిస్కషన్ చేసేసి ఆ లాజిస్టిక్ బిజినెస్ స్టార్టప్ చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది। ఇది రెగ్యులర్ బిజినెస్ ఉంటుంది, లాంగ్ టర్మ్ బిజినెస్ ఉంటుంది, మరియు ఇది ఇప్పుడు చూడండి చాలా కంపెనీస్ ఉన్నాయి, ఫెడెక్స్ ఉంది, డిహెచ్ఎల్ ఉంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి। వీళ్ళు కూడా స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్ద కంపెనీస్గా స్టార్ట్ చేయలేదు, వాళ్ళు కూడా చిన్నగానే స్టార్ట్ చేసినారు, కానీ ఇప్పుడు ఈ లాజిస్టిక్ సెక్టర్స్లో చాలా వరకు పెంచినారు అంటే గ్రో అయినారు। ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చేసి నా క్యాల్కులేషన్ ప్రకారం కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కొద్దిగా స్టాండర్డ్స్ క్యాల్కులేషన్ ప్రకారము, ఈ లాజిస్టిక్ బిజినెస్ అనేది చాలా వరకు గ్రో కాబోతుంది। ఎందుకంటే ఇప్పుడు చూడండి మొత్తం ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోయింది, కానీ అందులో కూడా ఇప్పుడు ఆన్లైన్ అనేది మనం చూస్తున్నాము, ఇప్పుడు చూస్తున్న ఆన్లైన్ లాజిస్టిక్స్ జస్ట్ ఒక 5 to 10% ఉంది, ఇంకా మనకి 90% లాజిస్టిక్స్లో వర్క్ అనేది ఉంది, అంటే లాజిస్టిక్స్లో ఇంకా ఒక 90% ఇంకా రావాల్సి ఉంది। అయితే ఈ లాజిస్టిక్ బిజినెస్ అనేది ఫ్యూచర్లో చాలా మెట్టుకు పెరగబోతుంది, ఇంకా డిఫరెంట్ ఇందులో ఏమవుతుందంటే జాబ్ క్రియేషన్ కూడా చాలా మటుకు పెరగబోతుంది, ఇందులో జాబ్స్ క్రియేషన్ పెరగబోతుంది, ప్లస్ దాంతోపాటు ఈ బిజినెస్ డోర్ టు డోర్ అనేది 100% హై రేంజ్లో పెరగబోతుంది। ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చాలా వరకు గ్రో అవుతున్నాయి ఆల్ ఓవర్ వరల్డ్లో, ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ కనెక్ట్ అయిపోయింది ఇంటర్నెట్ త్రూ। ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుందంటే డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అనేది ఉంటుంది, అంటే ఒక ప్రోడక్ట్ మనము డెలివరీ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, అక్కడ ఆఫర్స్ ఏం పెట్టాలి, దాని గురించి ఇప్పుడు బిజినెస్ అనేది రన్ కాబోతుంది। కాబట్టి లాజిస్టిక్ అనేది మీరు ఆలోచిస్తే
ఏదైనా బిజినెస్ 1 crore కన్నా తక్కువ రేంజ్లో స్టార్ట్ చేయాలనుకుంటే లాజిస్టిక్స్లో కూడా కొద్దిగా ఆలోచించండి. ఇది ఈ సపోర్ట్ సిస్టమ్ మీకు ఉంటే మీరు స్టార్ట్ చేయొచ్చు. మీకు రెడీమేడ్గా లాజిస్టిక్ బిజినెస్లో మీరు ఎంటర్ కావాలన్నా, రెడీమేడ్ సెటప్ కావాలన్నా నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి. నా తరఫున హెల్ప్ అయితే నేను మీకు హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ ట్రావెల్ అండ్ టూర్ ఆపరేటర్ కంపెనీస్ చాలా గ్రో అవుతున్నాయి. ఎందుకు గ్రో అవుతున్నాయంటే ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనము కొన్ని సంవత్సరాల ముందు ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూడండి, ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళాలన్నా మనము ఎంతో ఆలోచించేది. అంటే ఆలోచన ఉండాలి, అరే ప్లేన్లో వెళ్ళాలా, అది వెళ్ళాలి, మరి ప్లేన్ టికెట్ ఎక్కువ ఉంటుంది, అది ఉంటుంది, అలా చాలా వరకు ఉండేది. కానీ ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంటే డైలీ అప్ అండ్ డౌన్ చేసేసి బిజినెస్ అనేది దుబాయ్లో చేస్తున్నారు. ఇండియా నుంచి వెళ్ళేసి దుబాయ్లో చేస్తున్నారు, దుబాయ్ను వాళ్ళు ఇండియాలో చేస్తున్నారు. అంటే 5 అవర్స్ జర్నీ అన్నట్టు ఇలా 5 to 10 అవర్స్ జర్నీ రెగ్యులర్గా చేసి బిజినెస్ అనేది చేస్తున్నారు. అంటే దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు కూడా తీసుకొని వెళ్తున్నారు. అంటే బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నారు, దాంతోపాటు వాళ్ళ కుటుంబంని వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని వెళ్తున్నారు, తీసుకుని వెళ్ళి అక్కడ ఆ ఏరియాని చూపిస్తున్నారు, అలా పెరుగుతుంది. ఇంకో కారణం ఏముందంటే ఇక్కడ ఇంతకుముందు మనీ అనేది చాలా తక్కువ ఉండేది. ఇండియాలో కూడా చాలా వరకు చాలామంది పూర్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం మంది ఇప్పుడు చికెన్ తింటున్నారు. ఇంతకుముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ చికెన్ అన్నా కూడా చాలామంది చాలా తక్కువ మంది తినేవారు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మిడిల్ క్లాస్ అయినా లో క్లాస్ అయినా కూడా చికెన్ అనేది తింటున్నారు. ఓకే, మంచిది తింటున్నారు. అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. అంటే వాళ్ళు మంచి, ఇప్పుడు చూడండి, ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఒక సెల్ ఫోన్ ఉంది. ప్రతి మనిషి దగ్గర ఒక సెల్ ఫోన్ అనేది ఉంది. ఒక 10,000, 20,000, 30,000 సెల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో కూడా చూడండి మీరు, అందరి దగ్గర ఒక్కొక్క మినిమం ఫోన్ అయితే ఉంది. 10,000, 20,000 ఫోన్ ఉంది. అయితే నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు చీప్ రేట్స్ అనేవి అవుతున్నాయి. ఇప్పుడు ట్రావెల్ ఇండస్ట్రీలో కూడా ఫ్లైట్ ఛార్జెస్ అనేవి చాలా తగ్గిస్తున్నారు. ఎందుకంటే టూరిజం అనేది పెంచుతున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి తెలిసిపోయింది ఏంటంటే టూరిజం బిజినెస్ పెంచితే రెవెన్యూ జనరేషన్ ఎక్కువ అవుతుంది, మన కంట్రీస్కి రెవెన్యూ జనరేషన్ ఎక్కువ అవుతుందని ప్రతి కంట్రీ ఏం చేస్తుందంటే టూరిజం బిజినెస్ మీద ఫోకస్ ఎక్కువ పెడుతుంది. కాబట్టి ఇటువంటి టైంలో మీరు ఒక ట్రావెల్ అండ్ టూర్ ఆపరేటర్ కంపెనీ స్టార్ట్ చేసినారనుకోండి, అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఫ్యూచర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ టూర్స్ అండ్ ట్రావెల్ ఇండస్ట్రీలో ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఇప్పుడు లేదు. ఫ్యూచర్లో కాంపిటీషన్ ఉంటే అప్పుడు ఏం చేయాలి, దాన్ని తగ్గట్టుగా మనము డిఫరెంట్ ఐడియాస్ ఫోకస్ చేసేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ముందుకెళ్ళచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ట్రావెల్ ఇండస్ట్రీలో ఎటువంటి కాంపిటీషన్ లేదు. మీరు చూడండి, ఒక ఏరియాలో ఒక 1 or 2 ట్రావెల్ కంపెనీస్ అంతే ఉంటాయి, కానీ మిగతా వాళ్ళ ట్రావెల్ కంపెనీస్ ఉంటాయి. అయితే ట్రావెల్ కంపెనీస్ గురించి మీరు నేర్చుకోవాలి, ట్రావెల్ ఇండస్ట్రీ గురించి నేర్చుకోవాలి, ట్రావెల్ కంపెనీస్ గురించి నేర్చుకోవాలి. ఈ ట్రావెల్ కంపెనీ గురించి మీరు కావాలనుకుంటే నేను మీకు ఒక బ్యాచ్ అరేంజ్మెంట్ చేపిస్తాను. ట్రావెల్ ఇండస్ట్రీలో ఎలా పనిచేయాలి, ఏం చేయాలి, కంప్లీట్గా నేను ఒక బ్యాచ్ రెడీ చేపించి ఒక ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీకు మొత్తం దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అంటే ఈ ట్రావెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వను, మిగతా వేరే ట్రైనర్స్తో ఇప్పిస్తాను. ఎందుకంటే ఇది నా సబ్జెక్ట్ కాదు, నేను ఓన్లీ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించిన ఐటమ్స్ ఇస్తాను. కానీ ఈ ట్రావెల్కి సంబంధించిన, ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించిన మీకు ఒక వేరే వాళ్ళతో నేను మంచిగా ట్రైనింగ్ ఇప్పిస్తాను. కావాలనుకుంటే నేను ఒక బ్యాచ్ రెడీ అయితే నేను అరేంజ్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్, కానీ సపోర్ట్, బిజినెస్ డెవలప్మెంట్ సపోర్ట్ కావాలనుకున్నా లేదంటే రెడీమేడ్ సెటప్ కావాలనుకున్నా ట్రావెల్ ఏజెన్సీలో నేను మీకు హెల్ప్ చేయబోతున్నాను. నేను ఇక్కడ అన్నీ క్లియర్ చెప్తున్నాను మీకు. అయితే ఫస్ట్ ఇక్కడ నేను ఏం చెప్పినానంటే లాజిస్టిక్కి సంబంధించిన చెప్పినాను. సెకండ్ ఏంటంటే ఇక్కడ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించి ఇప్పుడు ఫ్యూచర్లో ట్రావెల్ అనేది, టూరిజం అనేది చాలా పెరగబోతుంది. కాబట్టి మీరు ఇటువంటి కంపెనీ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్, అగ్రిటెక్ ఫుడ్ టెక్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ అనేది మనము ఇంతకుముందు పాత పద్ధతుల్లో స్టార్ట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడండి, ప్రతి చోట మషిన్స్ అనేవి వచ్చేసినాయి, ఫుడ్ టెక్నాలజికల్ మషిన్స్ వచ్చేసినాయి. అంటే టెక్నాలజీ ఫుడ్లో నడుస్తుంది.
అమెరికాలో మరియు మిగతా కంట్రీస్లో చూసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈ టెక్నాలజీ యూజ్ చేసి అక్కడ నుంచి మనం వాళ్ళు అగ్రికల్చర్ ఇండస్ట్రీలో వర్కౌట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఇండియాలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే అగ్రికల్చర్ సెక్టర్ని కూడా ఒక టెక్నాలజీ పరంగా మనం చూసినట్టయితే అది హై ఎండ్లో వెళ్తుంది. ఇప్పుడు మన ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మరియు ఇండియా కావచ్చు, ఇక్కడ ఉన్న మన గవర్నమెంట్స్ ఏం చూస్తున్నాయంటే అగ్రికల్చర్ నుంచి ఎక్కువ ఈల్డ్ని ఎలా తీయాలి, ఎలా ఈల్డ్ని తీయాలి, ఎలా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ రెవెన్యూ ఎలా వస్తుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దాన్ని తగ్గట్టుగా ఎక్కువ శాతం నీళ్ళు కోసము అరేంజ్మెంట్ చేయడం కావచ్చు, లేదంటే టెక్నాలజికల్ రీసెర్చ్ కావచ్చు, ఇది చాలా మట్టుకు పెరుగుతుంది. ఇప్పుడు ఈ 5 to 10 ఇయర్స్లో చూడండి చాలా చేంజెస్ వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్లో చూడండి హై ఎండ్లో చేంజెస్ రాబోతున్నాయి. కాబట్టి మీరు అగ్రికల్చర్కి సంబంధించిన మెషినరీస్ బిజినెస్ కావచ్చు, ఇందులో మీకు కావాలనుకుంటే నేను హెల్ప్ చేయబోతున్నాను ఇంపోర్ట్ చేయడంలో అగ్రికల్చర్కి బిజినెస్లో, అంటే టెక్నాలజీ పరంగా మీకు హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేయబోతున్నాను. ఇంకా ఏదన్నా ఆల్రెడీ రన్నింగ్ ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ ఉన్నాయి ఇందులో అగ్రిటెక్కి సంబంధించిన, అటువంటి బిజినెసెస్కి మీకు సెటప్ చేయాలన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని తీయాలి, ఏ టెక్నాలజీని యూజ్ చేయాలి, ఏ ఐటమ్స్ అక్కడ అంటే పెస్టిసైడ్స్ కావచ్చు, డిఫరెంట్ ఐటమ్స్ కావచ్చు అందులో వేస్తే బాగుంటుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ అనేది ఇప్పుడు నడుస్తుంది. అయితే దీన్ని తగ్గడు ఇప్పుడు చూడండి డ్రోన్స్ ఉన్నాయి, డ్రోన్స్ వచ్చేస్తున్నాయి, డ్రోన్స్ నుంచి మొత్తం ఫోటోగ్రఫీ చేస్తున్నారు, డ్రోన్స్ నుంచి మొత్తము స్ప్రింక్లర్స్ ద్వారా మొత్తము అది స్ప్రింక్లింగ్ చేస్తున్నారు. అయితే అగ్రిటెక్ అనేది టెక్నాలజికల్ బేస్డ్ అయిపోతుంది అగ్రికల్చర్ ఇప్పుడు. అయితే దాని మీద కూడా మీరు ఫోకస్ చేసి ఆ అగ్రి బిజినెస్ని కూడా స్టార్ట్ చేస్తే, అంటే ఎలా చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అగ్రికల్చర్ బిజినెస్ అగ్రికల్చర్ చేస్తున్న వాళ్ళకి మనము అగ్రికల్చర్ టెక్నాలజీ సెటప్ ఇప్పించడం కావచ్చు, లేదంటే వాళ్ళకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేపి అటువంటి టైప్ ఆఫ్ బిజినెస్లో వాళ్ళని హెల్ప్ చేయడం, అలా చేసినట్టయితే లక్షలాది ఎకరాలకి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ప్లస్ దాంతోపాటు చాలామందికి మనం జాబ్ క్రియేట్ చేసినట్టు కూడా ఉంటుంది. అంటే ఇటువంటి బిజినెస్ దాదాపు ఒక 50 lakhs to 1 crore 2 crores కూడా అందులో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక చాలా పెద్ద బిజినెస్గా మారుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజులలో గ్యాడ్జెట్ ఫ్రీ ప్లే ఏరియా ఫర్ కిడ్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి పిల్లవాడిని దగ్గర ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది ఉంది, ల్యాప్టాప్ అనేది ఉంది, అంటే ఇది ఉంది. దీంతో స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి, స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి అందరూ ఏమంటారంటే జస్ట్ ఫోన్ వాడద్దు, ఇది వాడద్దు అని చెప్తారు, కానీ ఆల్టర్నేట్ అని చూపించడం లేదు. ఆల్టర్నేట్ మనం చూపించగలగాలి. ఆల్టర్నేట్ చూపించాలంటే మనం ఒక ప్లే ఏరియాస్ అన్నట్టు తయారు చేయాలి. ప్లే ఏరియాస్ తయారు చేసేసి అక్కడక్కడ మనము మన పిల్లల్ని, మన కాలనీ పిల్లల్ని, మన ఏరియా పిల్లల్ని అక్కడ మనం ఆర్గనైజ్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే 100% అక్కడ నుంచి కూడా ఒక మంచి రెవెన్యూ జనరేషన్ సోర్స్, ప్లస్ మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు ఉంటుంది. దాంతో ఇప్పుడు ఫ్యూచర్లో ప్రతి స్టూడెంట్కి ఒక గేమ్స్ ఆడేటట్టు కంపల్సరీ అన్నట్టు చేయడం జరిగితే చాలా బాగుంటుంది. ఇది స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి సిటీస్లో చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఆడడానికి కూడా ప్లేస్ అనేది లేదు. చాలామంది పిల్లలు బ్యాట్ బాల్ తీసుకొని మొత్తం రోడ్ల మీద ఆడుతుంటారు. అయితే ప్లే ఏరియాస్ అనేవి చాలా తగ్గిపోయినాయి, గ్రౌండ్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. కాబట్టి ఈ 10 lakhs to 1 crore 2 crores మీరు ప్లే ఏరియాస్ కనుక మీరు స్టార్ట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ చేయండి డిస్ట్రిక్ట్స్లో ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేయాలని డబ్బులు ఉన్నాయి, కానీ మేనేజ్మెంట్ అన్నట్టు లేదు. నేను ఇందులో మీకు ప్లే ఏరియాస్లో కావచ్చు, గ్రౌండ్స్లో కావచ్చు, నా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ బిజినెస్లో స్పోర్ట్స్లో ఎన్నో సంవత్సరాల నుంచి వర్కౌట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ ప్లే ఏరియాస్కి వాళ్ళ మంచి ఐడియా అనేది ఉంది, అటువంటి నా టీంలో పీపుల్ ఉన్నారు, వాళ్ళ ద్వారా నేను మీకు కంప్లీట్గా మొత్తం సెటప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్లో ఉన్నా కానీ
హైదరాబాద్లో మొత్తము ప్రతి ఏరియాలో మీకు ప్లే ఏరియా లాగా తయారు చేయడము, ఆర్గనైజ్ చేయడము, మార్కెటింగ్ చేయడము అది అంతా చేయడం జరుగుతుంది. మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంత్లీ పరంగా ఎంత ఇన్కమ్ అవుతుందో అది తీసుకోవచ్చు. కంప్లీట్గా లీగల్ ప్రాసెస్ ద్వారా నేను కంప్లీట్గా మీకు సెటప్ చేయడం జరుగుతుంది. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ ప్లే ఏరియాస్లో కావచ్చు, ఇంకా వేరే బిజినెసెస్లో కావచ్చు, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఒక మంచి ప్రపోజల్ ఉంది, ఫ్యూచర్ ప్రపోజల్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పినాను, కొన్ని ఐటమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఈ ప్లేస్ అగ్రికల్చర్ కావచ్చు, లేదంటే ఇది ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్. ఇది రన్నింగ్ ఐటమ్స్, ఇది ఎప్పుడు ఉండేటి ఐటమ్స్. ఇవి ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసినారనుకోండి 10 lakhs, 20 lakhs, 30 lakhs, 50 lakhs, అది అన్లిమిటెడ్గా రన్ అవుతూ ఉంటుంది. దాన్ని నేను మీకు కంప్లీట్గా సెటప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నా బిజినెస్ మోడల్స్ ఎలా ఉంటాయంటే ఎండ్ టు ఎండ్ అనేది ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది. మరి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత దాని నుంచి ఇంకా రూట్స్, ఇప్పుడు ఒక చెట్టు పెడుతున్నాము, ఫస్ట్ ఒక అది వస్తుంది, ఏమంటారు దాన్ని, ట్రంక్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ బ్రాంచెస్ వెళ్తాయి. అలా బ్రాంచెస్ వెళ్ళేటట్టు మనము బిజినెస్ని పెంచాలి. కానీ ఏదో ఒకటి మనం పెట్టేసినాము కొన్ని రోజుల తర్వాత అది ఆగిపోయింది, అంతే వస్తుంది రెవెన్యూ అనేది. ఒకటి సపోజ్ చేయండి, మీరు ఒక 50 lakhs పెట్టేసినారు, 50 lakhs పెట్టిన తర్వాత మంత్లీ మీకు 1 lakh 2 lakhs వస్తున్నాయి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, లేదంటే 5 lakhs వస్తున్నాను, అంత వస్తున్నాయి. కానీ అంతే వస్తున్నాయి, 1 year అయిపోయింది అంతే వస్తున్నాయి, 2 years అవుతున్నాయి అంతే వస్తున్నాయి. అలా ఉంటే మీ బిజినెస్ అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక్క బిజినెస్ పెట్టిన తర్వాత అందులోకి వెళ్ళి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి వెళ్ళాలి. దాన్ని బేస్ చేసుకొని స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా ప్లానింగ్ చేసి ముందుకెళ్తే ఫ్యూచర్లో అది ఒక పెట్టిన బిజినెస్ మనకి ఎన్నో రెట్లు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఏ బిజినెస్లో అయినా, ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ కావచ్చు, అగ్రి ఫుడ్ అండ్ టెక్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, ఇంకా కిడ్స్ ఏరియా కావచ్చు, మీరు సొంతంగా చేసుకుంటే అందులో మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. లేదు మేమే మొత్తం సెటప్ చేసి ఇవ్వాలన్నా కానీ మేము చేయడానికి రెడీగా ఉన్నాము. మొత్తం అందులో పార్ట్నర్షిప్స్ ఉంటాయి, షేర్స్ అనేవి ఉంటాయి, ఎవరిది వాళ్ళకు ఉంటాయి, కాబట్టి ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఉంటాయి, అది ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఐటమ్స్ కోసం కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కానీ నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే మీరు యాక్చువల్ రెడీ ఉన్నప్పుడే చేయండి. జస్ట్ నాకు చాలామంది కాల్ చేస్తారు, కాల్ చేసి ఇంకా వాళ్ళు ప్లానింగ్ ఉండదు, జస్ట్ ఆలోచిద్దాం కదా అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కొద్దిగా రీసెర్చ్ చేసుకోండి ఫస్ట్, ఆన్లైన్లో రీసెర్చ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ రెడీ అయిన తర్వాతనే నన్ను కాంటాక్ట్ చేయండి. లేదంటే జస్ట్ టైం అనేది మీది కూడా వృధా అవుతుంది, మా మొత్తం టీం టైం వృధా అవుతుంది. కాబట్టి మేము ఇక్కడ మీకు జెన్యున్గా బిజినెస్ సెటప్ చేయడం, ఎక్స్పర్ట్ సూచనలు సలహాలతో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వేరే బిజినెస్ మోడల్స్ గురించి చెప్పబోతున్నాను. కంప్లీట్ ఇటువంటి ట్రైనింగ్స్ మీకు కావాలంటే నా వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు, ఇంకా బిజినెస్ డెవలప్మెంట్ సంబంధించిన ట్రైనింగ్స్. అయితే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు నా ట్రైనింగ్స్ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.